కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పరిశీలనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తొలుత భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు. మేడిగడ్డ బ్యారేజీ పనులను పరిశీలించారు. బ్యారేజీ పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. 3 షిఫ్టుల్లో పనులు జరగాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల పూర్తికి ఎలాంటి సహకారాన్నైనా అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అంతకుముందు ఏరియల్ వ్యూ ద్వారా బ్యారేజీ పనులను పరిశీలించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పరిశీలనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మేడిగడ్డ బ్యారేజీని సందర్శించారు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. తొలుత భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు. మేడిగడ్డ బ్యారేజీ పనులను పరిశీలించారు. బ్యారేజీ పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. 3 షిఫ్టుల్లో పనులు జరగాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల పూర్తికి ఎలాంటి సహకారాన్నైనా అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అంతకుముందు ఏరియల్ వ్యూ ద్వారా బ్యారేజీ పనుల్ని పరిశీలించారు. ఇదే విషయానికి సంబంధించి మా ప్రతినిధి వరంగల్ నుంచి రంగనాథ్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రంగనాథ్, చెప్పండి, కేసీఆర్ పర్యటనకు సంబంధించి, ముఖ్యంగా మేడిగడ్డ సందర్శనకు సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్ ఏంటి? ఏ విధంగా ఫీల్ అయ్యారు ఆయన చూసిన తర్వాత? స్వామి గారు, ఇప్పటికే మేడిగడ్డలో కేసీఆర్ పర్యటన కొనసాగింది. ఆల్రెడీ 31 మార్చి నాటికి మేడిగడ్డ బ్యారేజ్ తో పాటు పంప వదులు, గ్రావిటీ కెనాల్, ఇతర పనులన్నింటినీ పూర్తి చేయాలని అధికారులకు కేసీఆర్ డెడ్ లైన్ పెట్టారు. జూన్ జూలైలో ప్రాజెక్ట్ నుంచి రైతులకు నీరు అందించాలని చెప్పారు. ఆయన ఆదేశాలతో ఆల్రెడీ ఇప్పటికే ప్రాజెక్టులకు సంబంధించినంత వరకు వర్క్స్ లో స్పీడ్ పెరిగింది. ఇటీవల ప్రాజెక్ట్ రికార్డ్స్ కూడా, అంటే రికార్డు కూడా సృష్టించింది. కొత్త రికార్డు క్రియేట్ చేసిన నేపథ్యంలో అసలు ప్రాజెక్ట్ వర్క్స్ ఎంతవరకు పూర్తయ్యాయి, దీనికి సంబంధించినంత వరకు ఏ మేరకు మళ్ళీ ఎప్పటి వరకు పనులు పూర్తవుతాయన్న విషయంగా కేసీఆర్ అధికారులతో మాట్లాడారు. నిన్న ఆల్రెడీ రిటైర్డ్ బృందం ఇక్కడికి ఆల్రెడీ వచ్చింది. వాళ్ళు ఇచ్చిన నివేదిక, ఆ తర్వాత ఈ రోజు కేసీఆర్ మేడిగడ్డ సందర్శనం నేపథ్యంలో ఇక్కడ ప్రాజెక్ట్ వర్క్ ఎంత వరకు పూర్తయింది, అసలు ఏం జరుగుతుంది అనే దిశగా అధికారులతో మాట్లాడారు. మార్చి 31 వరకు ఖచ్చితంగా పూర్తి చేయాలని చెప్పారు. బ్యారేజ్ కు సంబంధించినంత వరకు ఇప్పటికే 65% పూర్తయినట్టుగా అధికారులు తెలిపారు. మరోవైపు మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణ పనికి సంబంధించినంత వరకు ఇక్కడి నుంచి ఎత్తిపోతలు కొనసాగుతాయి కాబట్టి ఆ పూర్తి పనులు మార్చి 31 వరకు కంప్లీట్ చేయాలి. జూన్ జూలై వరకు వాటర్ అందించాలని కూడా చెప్పారు. అంతేకాకుండా అన్న కనెపల్లి పంప్ హౌజ్ నిర్మాణ పనులు ఇప్పటికే 78% పూర్తయినట్టుగా తెలుస్తుంది. అయితే ఇవి ఆల్రెడీ కేసీఆర్ నోటీస్ లో ఉన్నప్పటికీ ఇవి కూడా పూర్తి చేయాలి. అన్నారం కు సంబంధించి 98% పూర్తయింది, అంటే మరో 2% పూర్తయితే అన్నారం బ్యారేజ్ కూడా పూర్తవుతుంది. దీనికి సంబంధించినంత వరకు వర్క్స్ చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. మొత్తం మీద ఈ 3 కనపల్లి పంప్ హౌజ్, అన్నారం, మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించి ఎప్పటికప్పుడు పనులు పర్సంటేజ్ పనులు ఎంతవరకు జరిగాయని తెలుసుకున్న కేసీఆర్ ఈ రోజు మేడిగడ్డలో పూర్తి స్థాయిలో పనులకు సంబంధించిన సమీక్ష నిర్వహించారు. అధికారులను అడిగి పూర్తి స్థాయిలో తెలుసుకున్నారు. ఆయన వెంట శ్రీతా సబర్వాల్ కూడా ఎప్పటికప్పుడు కొన్ని సలహాలు సూచనలు కూడా వాళ్ళకి అందజేశారు. ఖచ్చితంగా మార్చి 31 డెడ్ లైన్ అని కేసీఆర్ చెప్పడం కూడా మనకు వినిపించింది. ప్రధానంగా ఈ త్వరలో పురోగతికి సంబంధించి సాగురేటి ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో కూడా కేసీఆర్ సమావేశం కానున్నారు. ఇక్కడి నుంచి సుందీళ్లకు వెళ్లి ఈ రోజు రాత్రి కరీంనగర్ లో కేసీఆర్ బస చేయనున్నారు. ప్రధానంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి సంబంధించినంత వరకు పనులు చాలా చురుగ్గా సాగాలి. మార్చి 31 డెడ్ లైన్ గా కేసీఆర్ చెప్పిన నేపథ్యంలో వర్క్స్ స్పీడ్
మరింత వర్క్స్ లో మరింత స్పీడ్ పెరిగే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. రైట్ రంగనాథ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సుమారు 80,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టిన తెలంగాణ సర్కారు దీని ద్వారా సుమారు 37 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే దీని నిర్మాణం కోసం 39,000 కోట్లను ఖర్చు చేశారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 11,000 కోట్లను వ్యయించేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో వచ్చే 6 మాసాలు చాలా కీలకం కావడంతో స్వయంగా పరిశీలించాలని కేసీఆర్ నిర్ణయించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో గోదావరి నదిపై చేపట్టిన 3 బ్యారేజీలు, పంప్ హౌస్లు కీలకమైనవి. ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు రీడిజైన్లో భాగంగా వీటిని చేపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన మొదటి బ్యారేజీని ప్రాణహితకు దిగువన మేడిగడ్డ వద్ద చేపట్టారు. ఈ బ్యారేజీ ద్వారా నిల్వయ్యే నీటిని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న పంపుల ద్వారా అన్నారం బ్యారేజీలోకి, అక్కడి నుంచి మళ్లీ పంపింగ్ చేసి సుందిళ్ల బ్యారేజీలోకి తరలించనున్నారు. తర్వాత సుందిళ్ల బ్యారేజీ నుంచి నీటిని ఎత్తి ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి తీసుకురానున్నారు. ఇలా ఎల్లంపల్లికి చేరిన నీటిని ప్రత్యేక పంపులు టన్నెళ్ల నుంచి ఎగువ ప్రాంతానికి తరలించనున్నారు. అంటే గోదావరి నీటిని కాళేశ్వరం ప్రాజెక్టుకు తరలించాలంటే ప్రధాన గోదావరి నదిపై నిర్మిస్తున్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, పంప్ హౌస్లు పూర్తి కావాల్సి ఉంది. ఇవి పూర్తి కాకుంటే గోదావరి నీటిని పంపింగ్ చేయడానికి అవకాశం లేదు. అందుకే సీఎం కేసీఆర్ ఇవాల్టి పర్యటనలో ఈ 3 బ్యారేజీలు, పంప్ హౌస్ల నిర్మాణాలను పరిశీలిస్తున్నారు.